హాయ్ ఫ్రెండ్స్, 2018 లో రిలీజ్ అయిన ఓషన్స్ 8 మూవీ ఎక్స్ప్లెనేషన్ ని తెలుసుకుందాం. దొంగతనం చేస్తే మూడో కంటికి కూడా తెలియదు అని అంటారు. అలానే ఈ 8 మంది ఆడవాళ్ళు కలిసి పక్కా ప్లాన్తో ఒక డైమండ్ నెక్లెస్ని కొట్టేస్తారు. సో వాళ్ళు ఎలా ప్లాన్ చేసి కొట్టేశారు అన్నదే ఈ సినిమా. సినిమా మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇంకా ఆలస్యం చేయకుండా సినిమాలోకి వెళ్దాం. అంతకన్నా ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి. మూవీ ఓపెనింగ్లో హీరోయిన్ని చూపిస్తారు. తన పేరు డెబ్బీ. సో తను ఒక దొంగ. ఏదో దొంగతనం చేసి పోలీసుకు దొరికిపోయి ఉంటుంది. తనని రిలీజ్ అయ్యాక ఏం చేస్తావని అడుగుతారు. దానికి తను, నేను రిలీజ్ అయ్యాక జాబ్ చేసుకుంటా, అలాగే కొంతమంది ఫ్రెండ్స్ని కూడా చేసుకోవాలి అని చెప్పిద్ది. సో తను తన థింగ్స్ని తీసుకొని బయటకు వచ్చింది. అలా తను కాస్మెటిక్ షాప్కి వచ్చి కొన్ని కాస్మెటిక్స్ని తీసుకొని బిల్ కౌంటర్ దగ్గరికి వెళ్ళిద్ది. తను కొన్నిటిని రిటర్న్ చేయాలి అని అనుకునిద్ది. అక్కడ ఆమె, మీ దగ్గర రిసిప్ట్ ఉందా అని అడిగితే తను లేదు అని చెప్పిద్ది. డెబ్బీ కొన్నిటిని తీసుకొని తనని కవర్ అడిగి అందులో వేసుకొని వెళ్ళిద్ది. తను ఒక హోటల్కి వెళ్ళిద్ది. అప్పుడే అక్కడ 2814 రూమ్ వాళ్ళు చెక్అవుట్ చేస్తారు. వాళ్ళని మౌనిక అనే అమ్మాయి, మీకు ఇంకా ఏమైనా ట్రాన్స్పోర్టేషన్ అరేంజ్ చేయాలా అని అడుగుతుంది. అది చూసిన డెబ్బీ మౌనికకి కాల్ చేసి, మా ఫ్లైట్ క్యాన్సిల్ అయ్యింది, ఎయిర్పోర్ట్లో రూమ్స్ మంచిగా లేవు, సో మేము మళ్ళీ మా రూమ్కి వెళ్తాము, మీరు అరేంజ్ చేయగలరా అని అంటే తను సరే అని రూమ్ని అరేంజ్ చేసిద్ది. సో వాళ్ళ ప్లేస్లో డెబ్బీ ఆ రూమ్కి వెళ్ళిద్ది. ఇంకా నైట్ తను ఒక ప్లాన్ని చూస్తూ ఉంటుంది. నెక్స్ట్ సీన్లో హీరోయిన్ ఫ్రెండ్ని చూపిస్తారు. తన పేరు లూ. తను కొంతమందితో కలిసి వోట్కని బాటిల్స్లో ఫిల్ చేయిస్తూ ఉంటుంది. కట్ చేస్తే డెబ్బీ వాళ్ళన్న సమాధి దగ్గర ఉంటుంది. అక్కడికి రూబిన్ అనే అతను డెబ్బీతో మాట్లాడటానికి వచ్చి ఉంటాడు. అతను, నువ్వు మళ్ళీ ఈ పని చేస్తున్నావా, నువ్వు మళ్ళీ జైలుకి వెళ్ళాలి అనుకుంటున్నావా అని అంటే, ఈసారి నేను జైలుకి వెళ్ళను అని అంటుంది. వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే అక్కడికి లూ తనని పిక్ చేసుకోవటానికి వచ్చింది. అలా వాళ్ళు తన ఇంటికి వెళ్తారు. డెబ్బీ తనకి గిఫ్ట్ని ఇస్తుంది. లూ తనని ఏంటి విషయం అని అంటే, తను, నేను ఒక నెక్లెస్ని దొంగతనం చేయాలి, అది 15 feet అండర్ గ్రౌండ్లో ఉంది అని చెప్పిద్ది. హీరోయిన్ని వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళిద్ది. ఇంకా ఆ రోజు నైట్ డెబ్బీ ఒక ఆర్ట్ గ్యాలరీకి వెళ్ళిద్ది. అక్కడ ఒకడు అమ్మాయిని ఫ్లర్ట్ చేస్తూ ఉంటాడు. వాడు డెబ్బీని చూసి పారిపోతాడు. కానీ తను ఎదురుగా వచ్చి నైఫ్ లాంటి టూత్ బ్రష్ని తన మెడ మీద పెట్టిద్ది. ఎందుకంటే తన వల్లే డెబ్బీ జైలుకి వెళ్ళి ఉంటుంది. తను డెబ్బీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్, తన పేరు క్లౌడ్. నైఫ్తో తన షర్ట్ బటన్ని తీసుకొని వెళ్ళిపోతుంది. అదే విషయం లూకి చెప్పిద్ది. తను ఎందుకు వెళ్ళావంటే, ఊరికే వెళ్ళా అని చెప్పిద్ది. ఇంకా నెక్స్ట్ డే డెబ్బీ ఇంకా లూ ఇద్దరు కలిసి ఒక మ్యూజియంకి వెళ్తారు. సో అక్కడ చాలా పెయింటింగ్స్ ఉంటాయి, ఇంకా చాలా కెమెరాస్, అలానే చాలా మంది గార్డ్స్ కూడా ఉంటారు. ఇద్దరు మాట్లాడుకుంటారు. లూ ఏం దొంగలించాలి అని అంటే, డెబ్బీ ఒక నెక్లెస్ దొంగలించాలి, దాని వాల్యూ 1 billion ఉంటుంది, సో నువ్వు 20 crores తీసుకో, నాకు 60 crores అవసరం అని చెప్పిద్ది. దాంతో లూ 20 crores అన్నసరికి ఒప్పుకునిద్ది. నెక్స్ట్ సీన్లో ఒక ప్రెస్ మీట్ జరుగుతుంది. ఆ మీటింగ్లో నెక్స్ట్ వీక్ మ్యూజియంలో పార్టీ జరుగుతుంది, మోడల్ డెఫ్ని మెయిన్ గెస్ట్ అని అంటారు. అక్కడున్న ఒక రిపోర్టర్ ఆ పార్టీకి ఏ డిజైనర్ డ్రెస్ వేసుకుంటున్నారు అని అడిగితే, తను ఇంకా డిసైడ్ అవ్వలేదు అని అంటుంది. ఇంకో సైడ్ లూ ఇంకా డెబ్బీ డిజైనర్స్ని చూస్తూ ఉంటారు. అప్పుడే లూ రోస్ని చూపించి, తను రెట్రో స్టైల్లో డిజైన్స్ చేస్తూ ఉంటుంది, తను ఇప్పుడు 10 lakhs అప్పు చేసింది అని చెప్పిద్ది. నెక్స్ట్ సీన్లో రోజ్ తన డిజైన్స్ని చూపిస్తూ ఉంటుంది. కానీ అవి ఎవరికి నచ్చవు. ఆ షో కూడా ఫ్లాప్ అవుతుంది. దానికి పెట్టిన మనీ కూడా పోతుంది. డెబ్బీ వాళ్ళు వచ్చి రోజ్ని కలుస్తారు. తను, నా షో ఫ్లాప్ అయింది, నా దగ్గర ఇప్పుడు మనీ కూడా లేవు అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ సీన్లో వాళ్ళు డెఫ్నీని చూపించి, తను ఈ నెక్లెస్ వేసుకుంటుంది, నువ్వు డిజైనర్గా వెళ్ళాలి అని చెప్పి వాళ్ళ ప్లాన్ని చెప్తారు. నెక్స్ట్ సీన్లో వాళ్ళిద్దరూ హ్యాకర్ కోసం వెతుకుతూ ఉంటారు. కట్ చేస్తే ఒక ఇండియన్ అమ్మాయిని చూపిస్తారు. తన పేరు అనిత. తనకి ఒక జ్యువెలరీ షాప్ ఉంది. డెబ్బీ తనని కలిసి, నువ్వు ఎంత టైం తీసుకుంటావు 7 pieces జ్యువెలరీస్ రెడీ చేయటానికి అని అడుగుతుంది.
తను 5 or 6 hours అని అంటుంది. దాంతో డెబ్బీ అయితే రెడీగా ఉండు అని చెప్పిద్ది. ఇంకో సైడ్ లూ ఒక హ్యాకర్ ని తీసుకొని వచ్చింది. తను మ్యూజియం సీసీటీవీని హ్యాక్ చేసి ఉంటుంది. తన పేరు నైన్ బాల్. డెబ్బీ తన పేరు చెప్పిద్ది. లూ డెబ్బీతో తను ఉన్న హ్యాకర్స్ లో బెస్ట్ హ్యాకర్ అని చెప్పిద్ది. డెబ్బీ వెళ్ళి నైన్ బాల్ తో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే నైన్ బాల్ వాళ్ళ ఇంటిని హ్యాక్ చేసి లైట్స్ ని ఆఫ్ ఆన్ చేస్తుంది. ఇంకా నెక్స్ట్ సీన్ లో డెబ్బీ, రోజ్ ఇంకా లూ ముగ్గురు కలిసి హోటల్ కి వెళ్తారు. అక్కడ వాళ్ళు తనతో కంగారు పడకు, కూల్ గా ఉండు అని చెప్పి వెళ్ళిపోతారు. రోజ్ దగ్గరికి ఒక మోడల్ వచ్చింది. రోజ్ తన చేతిని పట్టుకొని మాట్లాడుతుంది. అది డెబ్బీ వాళ్ళు ఫోటో తీసుకుంటారు. నెక్స్ట్ డే న్యూస్ లో రోజ్ తనకి డ్రెస్ డిజైన్ చేస్తుంది అని వచ్చింది. డెఫినీ అది చూసి తను నాకు డిజైనర్ గా కావాలి అని చెప్పి తనతో మీటింగ్ అరేంజ్ చేయండి అని చెప్పింది. ఇంకా నెక్స్ట్ డే రోజ్ ని డెఫినీ కలుస్తుంది. డెబ్బీ ఇంకా లూ తనని అవాయిడ్ చేయమని చెప్తూ ఉంటారు. రోజ్ డెఫినీ ని అవాయిడ్ చేస్తూ ఉంటుంది. అది చూసిన డెఫినీ వెనక్కి తిరిగి చూస్తుంది. తను రోజ్ ని నాకు డిజైనర్ గా ఉండు అని అడుగుతుంది. రోజ్ కూడా ఓకే అని అంటుంది. ఇంకో సైడ్ డెబ్బీ ఇంకా లూ కలిసి ఒక అమ్మాయిని చూస్తూ ఉంటారు. తన పేరు కాన్స్టెన్స్. తను ట్రిక్ యూజ్ చేసి మనీ కొట్టేసిద్ది. అలాగే వాడిని హక్ చేసుకొని వాడు వాచ్ ని కూడా కొట్టేసిద్ది. ఇది అంతా వీళ్ళిద్దరూ చూస్తూ ఉంటారు. కాన్స్టెన్స్ ఒక రెస్టారెంట్ లోకి వెళ్ళిద్ది. తనని కలిసి వాళ్ళ ప్లాన్ గురించి చెప్తారు. తను దానికి ఒప్పుకొని డెబ్బీ ఇంకా లూ వాచ్ ని కూడా కొట్టేసిద్ది. డెబ్బీ దాన్ని అడుగుతుంది. డెబ్బీ ఇంకా లూ ఇంకొక పర్సన్ కోసం వెతుకుతూ ఉంటారు. అప్పుడే లూ టమీ అని చెప్పిద్ది. టమీ దొంగతనం మానేసి మంచి వైఫ్ గా అలాగే మంచి మదర్ గా ఉంటుంది. డెబ్బీ తనకి కాల్ చేస్తే తను నేను చెప్పా కదా నా ఫ్యామిలీతో ఉంటున్నా అని అంటుంది. డెబ్బీ నేను మీ ఇంటి గరాజ్ దగ్గర ఉన్నా అని చెప్పిద్ది. సో తను వెళ్ళి తనని కలిసిద్ది. టమీ వచ్చి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, నువ్వు జైల్లో ఉన్నావు అనుకుంటున్నా అని అంటే దానికి డెబ్బీ నేను రిలీజ్ అయ్యా అని చెప్పిద్ది. టమీ నేను రిటైర్ అయ్యా, దొంగతనం చేయట్లేదు అని చెప్తే డెబ్బీ తనకి ఆ అమౌంట్ని చెప్పిద్ది. దాంతో ఇంకా టమీ ఒప్పుకునిద్ది. ఇంకా నెక్స్ట్ డే ఆ 7 మెంబర్స్ కలిసి ప్లాన్ వేస్తూ ఉంటారు. డెబ్బీ వాళ్ళకి చెప్తూ ఉంటుంది ఒక్కొక్కరికి $16 మిలియన్ వస్తాయి. కాస్ట్యూమ్ ఎగ్జిబిషన్ జరుగుతుంది, దానికి హోస్ట్గా డెఫినీ ఉంటుంది. తను ఆ నెక్లెస్ని వేసుకునిద్ది. తన దగ్గర నుంచి మనం దాన్ని కొట్టేయాలి అని చెప్పిద్ది. నైన్ బాల్ సెక్యూరిటీ కెమెరాస్ని హ్యాక్ చేసిద్ది. సో రేపు వెళ్ళి మీ లగేజ్ని ప్యాక్ చేసుకొని రండి, రేపటి నుంచి మనం వర్క్ని స్టార్ట్ చేయాలి అని చెప్పిద్ది. నెక్స్ట్ సీన్లో డెబ్బీ తన అకౌంట్ గురించి మాట్లాడుతూ ఉంటుంది. నేను అమౌంట్ని డిపాజిట్ చేయాలి అని చెప్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి కాన్స్టెన్సీ వచ్చి నేను బయటకు వెళ్ళాలి, నీ దగ్గర మెట్రో కార్డు ఉందా అని అడిగిద్ది. తను లేదు అని చెప్పి మనీని ఇచ్చిద్ది. తను మనీ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిద్ది. టమీ ఒక 3D డిజిటల్ ప్రింటర్ని తెప్పించిద్ది. అలాగే డెబ్బీకి ఒక గ్లాస్ ఇచ్చి ఇవి జ్యువెలరీస్ని స్కాన్ చేసిద్ది. ఆ గ్లాస్ ఒక్కసారి స్కాన్ చేస్తే ఇక్కడ ప్రింట్ అవుతుంది అని చెప్పిద్ది. ఇంకా నెక్స్ట్ సీన్లో అనిత ఇంకా రోజ్ కలిసి జ్యువెలరీ మ్యూజియంకి వెళ్తారు. వాళ్ళు జ్యువెలరీస్ని చూస్తూ ఉంటారు. వాళ్ళు ఆ నెక్లెస్ని చూపించమని అడిగితే వాళ్ళు వాళ్ళ మేనేజర్ దగ్గరికి తీసుకొని వెళ్తారు. ఆ నెక్లెస్ వాల్యూ $100 మిలియన్, హై సెక్యూరిటీతో ఉంటుంది, దాన్ని ఎవరికీ చూపించమని అంటాడు. దాంతో రోజ్ అమెరికాలోనే మోస్ట్ ఎక్స్క్లూజివ్ పార్టీ జరుగుతుంది, ఆ నెక్లెస్ని మోడల్ డెఫినీ వేసుకుంటుంది అని చెప్పి ఆ మేనేజర్ని కన్విన్స్ చేస్తుంది. అతను వాళ్ళని అక్కడికి పంపిస్తాడు. అతను ఆ నెక్లెస్ని వాళ్ళకి చూపిస్తాడు. ఇంకా రోజ్ ఆ నెక్లెస్ని టమీ ఇచ్చిన గ్లాసెస్ యూజ్ చేసి స్కాన్ చేసిద్ది. కానీ అది నో సిగ్నల్ అని ఉంటుంది. సో వాళ్ళు 5 feet అండర్ గ్రౌండ్లో ఉండటం వల్ల ఆ గ్లాసెస్కి నో సిగ్నల్ అని ఉంటుంది. ఇంకా ఇక్కడ నైన్ బాల్ ఇంకా డెబ్బీ హ్యాక్ చేయడానికి చూస్తూ ఉంటారు. ఇంకో సైడ్ అనిత రోజ్తో మనం లైట్ ఉన్న చోట చూస్తే కనిపిస్తుంది అని అంటుంది. రోజ్ కూడా అవును న్యాచురల్ లైట్లో చూడాలి అని చెప్పిద్ది. దాంతో అతను అండర్ గ్రౌండ్ నుంచి పైకి తీసుకొని వస్తాడు. ఇంకా రోజ్ తన పనిని స్టార్ట్ చేస్తుంది. ఆ గ్లాసెస్ పెట్టుకొని స్కాన్ చేసిద్ది. అది నైన్ బాల్ తన ల్యాప్టాప్లో ప్రింట్ చేసిద్ది. రోజ్ అన్ని సైడ్స్ నుంచి స్కాన్ చేస్తూ ఉంటుంది. అది మొత్తం కంప్లీట్గా స్కాన్ చేసిద్ది. ఇంకా నెక్స్ట్ సీన్లో నెక్లెస్ని
3D ప్రింటర్ లో స్కాన్ చేస్తారు. కట్ చేస్తే రోజ్ డెఫ్నీ కి నెక్లెస్ ని చూస్ చేస్తూ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ సీన్ లో డెబ్బీ ఆర్ట్ మ్యూజియం కి వెళ్ళిద్ది. అక్కడ టమీ కూడా ఉంటుంది. తను అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్ ని రూట్ అడుగుతుంది. అతను తనికి రూట్ చెప్తుంటాడు. అప్పుడే అక్కడ చాలా మంది జనాలు ఉండటం చూసి అతను ఏంటి అని వెళ్లి చూస్తే అక్కడ ఒక పెయింటింగ్ ఉంటుంది. అక్కడ ఉన్న మేనేజర్స్ ఆ పెయింటింగ్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అది ఎవరు పెట్టారు, ఎలా వచ్చింది అని మాట్లాడుకుంటారు. సో ఆ మ్యూజియం లో వర్క్ చేసే వాళ్ళు వెళ్తుంటే వాళ్ళ దగ్గర నుంచి కాన్స్టెన్సీ ఐడి కార్డ్ ని కొట్టేసి 9 బాల్ కి ఇచ్చింది. తను అది తీసుకొని మీటింగ్ హాల్ కి వెళ్ళింది. క్లీన్ చేయాలి అని చెప్పి తను చెత్తని తీస్తూ ఆ డస్ట్ బిన్ కి ఒక ట్రాకర్ ని పెట్టింది. సో వాళ్ళు మాట్లాడుకునేది అంతా డెబ్బీ ఇంకా 9 బాల్ వింటూ ఉంటారు. ఇంకా నెక్స్ట్ సీన్ లో 9 బాల్ ఆ మ్యూజియం లోని కెమెరాస్ ని హ్యాక్ చేసింది. లూ అక్కడ అన్ని చోట్ల కెమెరాస్ ఉన్నాయి కానీ పబ్లిక్ బాత్రూమ్ దగ్గర లేదు అని చెప్పింది. డెబ్బీ కెమెరాని కవర్ చేయడానికి ఎంత టైం పడుతుంది అని అడిగితే తను 9 to 10 మినిట్స్ అని చెప్పింది. నెక్స్ట్ సీన్ లో టమ్మీ డెబ్బీకి కొత్త సెక్యూరిటీ గార్డ్స్ ని హైర్ చేసుకుంటున్నారు అని చెప్తూ ఉంటుంది. ఇంకో సైడ్ 9 బాల్ టమ్మీ చెప్పిన సెక్యూరిటీ గార్డ్ లో డానియన్ అనే వ్యక్తిని హ్యాక్ చేసింది. అతనికి పప్పీస్ అంటే ఇష్టం. వాటి ద్వారా అతని కంప్యూటర్ ని హ్యాక్ చేసింది. సో 9 బాల్ కి డానియన్ కనిపిస్తాడు కానీ డానియన్ కి 9 బాల్ కనిపించదు. పప్పీస్ ని చూస్తూ ఉంటాడు. ఇంకా ఆ రోజు నైట్ డానియన్ వెళ్ళిపోయాక 9 బాల్ తన కంప్యూటర్ ని హ్యాక్ చేసింది. తను ఇక్కడ ఉండి దాన్ని కంట్రోల్ చేస్తుంది. సో తను ఆ మ్యూజియం పబ్లిక్ బాత్రూమ్ దగ్గర ఉన్న సెక్యూరిటీ కెమెరాని హ్యాక్ చేసి దాన్ని స్కాన్ చేసింది. ఇంకా నెక్స్ట్ సీన్ లో టమీ ఒక కంపెనీకి ఇంటర్వ్యూ ఇస్తుంది. సో ఆ కంపెనీ వాళ్ళు ఆ మ్యూజియం లో జరిగే పార్టీకి సంబంధించిన మొత్తం అరేంజ్మెంట్స్ ని చూసుకుంటారు. టమీ ఆ మ్యూజియం కి సంబంధించిన సిట్టింగ్ ప్లాన్ ని స్కాన్ చేసింది. కట్ చేస్తే వాళ్ళు ఆ ప్లాన్ ని చూస్తూ మాట్లాడుకుంటారు. అక్కడ నెంబర్ 4 ని బ్లైండ్ స్పాట్ చేయమని చెప్పింది. అందులో డెఫ్నీ సీట్ రిజర్వ్ అయ్యి ఉండదు. నెక్స్ట్ డే టమీ లిస్ట్ తీసుకొని తన మేనేజర్ దగ్గరికి వెళ్ళింది. అప్పుడే డెఫ్నీ ఎవరితోనో డేట్ చేస్తుంది అని తెలిసింది. సో అతను ఎవరో కాదు, క్లౌడ్. టమీ డెబీకి ఆ విషయం చెప్పింది. అప్పుడే ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు. 10 ఇయర్స్ బ్యాక్ లూ ఇంకా డెబ్బీ వెస్ట్ సైడ్ బింగో హాల్లో ఉంటారు. డెబ్బీ ఆ హాల్లో ఉన్న ఫొటోస్ చూస్తూ ఉంటుంది. అక్కడే తనని కలుస్తుంది. అలా వాళ్ళిద్దరూ క్లోజ్ అవుతారు. ఒకరోజు తనతో కొన్ని డాక్యుమెంట్స్ పై సిగ్నేచర్ చేయించుకుంటాడు. తను క్లయింట్స్ ని కలవాలి అని చెప్పి రెస్టారెంట్కి తీసుకొని వెళ్తాడు. సో వాళ్ళు పోలీసులు. తనే డెబ్బీని పోలీసులకి పట్టిస్తాడు. తనని ఇంట్రాగేట్ చేసి 5 ఇయర్స్ జైల్లో పెడతారు. ఇంకా నెక్స్ట్ సీన్ లో లూ డెబ్బీతో మాట్లాడుతూ ఉంటుంది. ప్లాన్ ఫెయిల్ అయిద్దేమో అని లూ అంటే డెబ్బీ అవదు అని చాలా కాన్ఫిడెంట్ తో చెప్పింది. ఇంకా నెక్స్ట్ డే డెబ్బీ మ్యూజియం కి వెళ్ళింది. 9 బాల్ ఇంకా లూ తనని ల్యాప్టాప్ లో చూస్తూ ఉంటారు. సో తను ఆ పబ్లిక్ బాత్రూమ్ దగ్గరికి వచ్చి డిస్టెన్స్ ని స్కాన్ చేసి లూ వాళ్ళకి చెప్పింది. నెక్స్ట్ సీన్ లో టమీ తన మేనేజర్ దగ్గరికి వచ్చి మీల్స్ రెడీ చేయడానికి పర్సన్ సరిపోరేమో, మనం ఎక్స్ట్రా పర్సన్ ని తీసుకుంటే మంచిది అని చెప్పింది. నాకు ఒకళ్ళు తెలుసు అని చెప్పింది. ఇంకా లూ టాయ్ షాప్ కి వెళ్ళి ఒక బొమ్మని కొనిద్ది. కట్ చేస్తే టమీ కొన్ని బట్టలు తీసుకొని వచ్చి వాళ్ళందరికీ ఇచ్చింది. డెఫ్నీ ఇంటర్వ్యూ ఇస్తూ ఆ మ్యూజియం లో జ్యువెలరీస్ పెట్టే ప్లేస్ ని చూపిస్తుంది. తను వాళ్ళతో నేను ఒక ప్రీషియస్ నెక్లెస్ ని వేసుకుంటున్నా, నేను చాలా ఎగ్జైట్ గా ఉన్నా అని చెప్పింది. ఇంకా ఆ పార్టీ డే వచ్చింది. నెక్లెస్ ని హై సెక్యూరిటీ తో డెఫ్నీ దగ్గరికి తీసుకొని వస్తారు. సో అది తనకి పెట్టి చూస్తారు. దాన్ని ఓపెన్ చేయటానికి ఒక లాక్ ఉంటుంది. రోజ్ దాన్ని స్కాన్ చేయటానికి మళ్ళీ చూడొచ్చా అని అడుగుతుంది. అతను తనకి పెట్టి మళ్ళీ లాక్ తీస్తాడు. అప్పుడే రోజ్ తన ఫోన్ లో రికార్డ్ చేస్తుంది. ఇంక ఇక్కడ డెబ్బీ అనుట మీ ఐడి కార్డ్స్ చూస్తూ ఉంటారు. అప్పుడే లూ వచ్చి ఆ వీడియోని చూపిస్తుంది. అది 9 బాల్ తన ల్యాప్టాప్ లో చూస్తుంది. వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు. 9 బాల్ వాళ్ళ సిస్టర్ కి కాల్ చేసి నాకు ఒక హెల్ప్ కావాలి అని అడిగి దాని గురించి చెప్పింది. తను దాన్ని ఓపెన్ చేయడానికి కీని రెడీ చేస్తుంది. ఇంకా ఇక్కడ డెఫ్నీ ఆ నెక్లెస్ పెట్టుకొని పార్టీకి వెళ్ళిద్ది. వీళ్ళంతా వ్యాన్ లో వెళ్తూ ఉంటారు. 9 బాల్ తన సిస్టర్ ని కలిసి ఆ కీని తీసుకునిద్ది. డెబ్బీ పార్టీకి రెడీ అవుతూ ఉంటుంది. మ్యూజియంలో వాళ్ళు అక్కడ వర్క్ చేసే వాళ్ళకి ఫోన్స్ నాటేలో అని చెప్తూ ఉంటారు.
పట్టా మీ బ్లూటూత్ పెట్టుకొని అది అంతా నోట్ చేసుకుంటూ ఉంటుంది. ఆ రోజు నైట్ పార్టీ స్టార్ట్ అవుతుంది. డెఫ్నీ ఆ నెక్లెస్ పెట్టుకొని తన డిజైనర్ రోస్తో కలిసి వచ్చింది. ఇంకో సైడ్ 9 బాల్ సెక్యూరిటీ కెమెరాస్ని హ్యాక్ చేసింది. ఆ పార్టీకి సెలబ్రిటీస్ వస్తారు. డెబీ కూడా వచ్చింది. డెఫ్నీ వెనకాలే వెళ్తూ ఉంటుంది. ఇంకా టమీ సిట్టింగ్ ఏరియాని రెడీ చేస్తూ ఉంటుంది. లూ ఇంకా 9 బాల్ ఫుడ్ ట్రక్లో ఉండి చూస్తూ ఉంటారు. అందరూ జ్యువెలరీస్ని చూస్తూ ఉంటారు. డెబీ డెఫ్నీ వాళ్ళని చూస్తూ ఉంటుంది. డెఫ్నీ వాళ్ళు డిన్నర్ చేస్తూ ఉంటారు. కాన్స్టెన్స్ ఆ నెక్లెస్ని చూసుకుంటూ వెళ్ళిద్ది. ఇంకా వాళ్ళ ప్లాన్ని స్టార్ట్ చేస్తారు. లూ ఆ పార్టీకి షెఫ్గా వెళ్ళి టేబుల్ 4కి ఫుడ్ పంపిస్తుంది. అప్పుడే తను అందులో ఒక లిక్విడ్ని కలుపుతుంది. సో ఆ ఫుడ్ని డెఫ్నీకి పెడతారు. తను అది తింటుంది. అది చూసి టమీ వాళ్ళకి చెప్తుంది. ఇంకా కాన్స్టెన్స్ బాత్రూమ్కి వచ్చి డోర్స్ అన్నీ క్లోజ్ చేస్తుంది. డెఫ్నీ అది తినేసరికి చాలా అనీజీగా ఫీల్ అయ్యి తనకి వామిట్ వచ్చేలా ఉంది అని బాత్రూమ్కి వెళ్ళిద్ది. డెబీ కూడా తనని ఫాలో అవుతుంది. డెఫ్నీ బాత్రూమ్కి వెళ్ళి వామిట్ చేసుకునిద్ది. డెబీ వాష్రూమ్ బయట ఉండి సెక్యూరిటీ గార్డ్స్ని అది లేడీస్ బాత్రూమ్ వెళ్ళకూడదు అని వాళ్ళని ఆపుతుంది. 9 బాల్ తన ల్యాప్టాప్లో చూస్తూ ఉంటుంది. కాన్స్టెన్స్ డెఫ్నీ దగ్గరికి వచ్చి బాగానే ఉంది కదా అని అంటూనే తన నెక్లెస్ని కొట్టేసిద్ది. 9 బాల్ టమీకి చెప్పిద్ది. టమీ అక్కడున్న వెయిటర్కి ఈ ప్లేట్స్ని కిచెన్కి తీసుకువెళ్ళు అని చెప్పిద్ది. అతను అవి తీసుకువెళ్తుంటాడు. అప్పుడే డెబీ అతనికి డాష్ ఇచ్చిద్ది. అదే టైంలో కాన్స్టెన్స్ ఆ నెక్లెస్ని అందులో పెట్టిద్ది. అతను వాటిని కిచెన్కి తీసుకువెళ్ళి అక్కడ పెట్టి మాట్లాడుతూ ఉంటాడు. అతను వాటిని లోపలికి తీసుకువెళ్ళలేదు అని 9 బాల్ టమీకి చెప్పిద్ది. తను వెళ్ళి మీ వర్క్ చేయండి అని చెప్పిద్ది. అతను వాటిని క్లీనింగ్ డిపార్ట్మెంట్కి తీసుకువెళ్తాడు. అక్కడే అనిత ఉంటుంది. తను వాటిని క్లీన్ చేస్తున్నట్టు వాటర్లో వేసి ఆ నెక్లెస్ని తీసుకొని ఒక రూమ్లోకి వెళ్ళి తన పనిని స్టార్ట్ చేస్తుంది. తను వాటిని కట్ చేస్తూ ఉంటుంది. ఇంకో సైడ్ డెఫ్నీ వాష్రూమ్ నుంచి బయటకు వచ్చింది. తన దగ్గర నెక్లెస్ కనిపించకపోయేసరికి సెక్యూరిటీ గార్డ్స్ లోపలికి వెళ్ళి చూస్తారు. గార్డ్స్ తనని క్వశ్చన్స్ అడుగుతారు. తను నాకు తెలీదు అని చెప్తుంది. సో పార్టీకి వచ్చిన వాళ్ళందరినీ చెక్ చేస్తూ ఉంటారు. ఇంకా అనిత వాటిని కట్ చేస్తూ ఉంటుంది. గార్డ్స్ అంతా చెక్ చేస్తూ ఉంటారు. 9 బాల్ పోలీసులు న్యూస్ రిపోర్టర్స్ వస్తున్నారు అని చెప్పిద్ది. టమీ వాళ్ళు ఇంకా చెక్ చేస్తున్నారు అని చెప్పిద్ది. డెఫ్నీని ఎవరితో అయినా మాట్లాడావా, వాష్రూమ్లో పడిపోయిందా అని అడుగుతూ ఉంటారు. ఇంకా కిచెన్లో సెక్యూరిటీ గార్డ్ అంతా చూస్తూ ఉంటాడు. అతను అనిత ఉన్న ప్లేస్కి వస్తూ ఉంటాడు. అది చూసిన 9 బాల్ చెప్పిద్ది. టమీ అప్పుడే డూప్లికేట్ నెక్లెస్ని వాటర్లో నుంచి తీసి దొరికింది అని చెప్పిద్ది. అది దొరికింది అని ఆ సెక్యూరిటీ గార్డు వెళ్ళిపోతాడు. కాన్స్టెన్స్ అనిత దగ్గరకు వచ్చింది. అనిత వాటిని 7 పార్ట్స్గా రెడీ చేసి ఉంటుంది. కాన్స్టెన్స్ వాటిని తన పాకెట్లో వేసుకునిద్ది. 9 బాల్ కూడా రెడీ అయ్యి పార్టీకి వెళ్ళిద్ది. కాన్స్టెన్స్ ఫస్ట్ టమీకి ఒక జ్యువెలరీని, తర్వాత డెబీకి ఒక జ్యువెలరీని ఇచ్చిద్ది. రోజ్కి డ్రింక్ పోస్తూనే తనకి ఒక జ్యువెలరీని ఇచ్చిద్ది. 9 బాల్కి కూడా ఒక జ్యువెలరీని ఇచ్చిద్ది. డెబీ డ్రింక్ కోసం వెళ్ళిద్ది. అక్కడ క్లౌడ్ ఉంటాడు. తనకి డాష్ ఇచ్చిద్ది. కానీ అతన్ని చూడకుండా వెళ్ళిపోతుంది. ఇంకా వాళ్ళు అనుకున్న ప్లాన్ని కంప్లీట్ చేసుకొని ఒక్కొక్కరు ఆ జ్యువెలరీ పెట్టుకొని పార్టీ కంప్లీట్ అయ్యాక వస్తుంటారు. లూ కూడా బైక్ వేసుకొని వెళ్ళిపోతుంది. తను డెబీని కలుస్తుంది. కట్ చేస్తే ఆ నెక్లెస్ లోకర్లో పెట్టే ముందు దాన్ని చెక్ చేస్తారు. అప్పుడే వాళ్ళకి అర్థమవుతుంది అది డూప్లికేట్ అని. డిటెక్టివ్ వచ్చి వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేస్తాడు. సో అతను మ్యూజియం సెక్యూరిటీ కెమెరాలో చూసి అతన్ని క్వశ్చన్స్ అడుగుతాడు. అక్కడ కెమెరా ఎందుకు పెట్టలేదు అంటే అది పబ్లిక్ బాత్రూమ్స్, అందుకనే పెట్టలేదు అని చెప్తాడు. అతను వెయిటర్ని కూడా ఇన్వెస్టిగేట్ చేస్తాడు. అతను డెఫ్నీని కూడా అడుగుతాడు. తను నేను వాష్రూమ్కి వెళ్ళి వచ్చా, అప్పుడు అది మిస్ అయ్యింది, అందరూ దాన్ని వెతుకుతున్నారు, కొంచెం సేపటికి అది దొరికింది అని చెప్పిద్ది. కట్ చేస్తే అందరూ ప్లాన్ అనుకున్నట్టు జరిగింది అని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే ఒక ట్విస్ట్ రివీల్ అవుతుంది. అది ఏంటి అంటే డెఫ్నీ వాళ్ళ దగ్గరికి వచ్చి నాకు షేర్ కావాలి అని అడుగుతుంది. నేను మీ అందరినీ నోటీస్ చేశా, నేను మిమ్మల్ని సేవ్ చేశా అని చెప్పిద్ది. రోజ్ మనం దొరికిపోతామని అంటే డెఫ్నీ లేదు, ఒక ప్రైమ్ సస్పెక్ట్ ఉన్నాడు అని చెప్పిద్ది. సో అతను ఎవరో కాదు, క్లౌడ్. డెబీ తనకి డాష్ ఇచ్చినప్పుడు తన పాకెట్లో ఒక డైమండ్ని వేసిద్ది.
ఇంకా డెబ్బీ వాళ్ళు కొంతమంది హెల్ప్ తీసుకొని డైమండ్స్ ని అమ్మేస్తారు. ఇంకా మన డిటెక్టివ్ క్లౌడ్ ని కలిసి తనని ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటాడు. నెక్స్ట్ సీన్ లో డెఫ్ని క్లౌడ్ కి కాల్ చేసి ఎక్కడ ఉన్నావని అడుగుతుంది. కట్ చేస్తే డిటెక్టివ్ డెబీని కలిసి నెక్లెస్ ని దొంగతనం చేసావు కదా, అది ఏది అని అడుగుతాడు. డెబీ నీకు 10% ఇస్తా, నాకు హెల్ప్ చెయ్యి అని చెప్పి క్లౌడ్ ఫోటోని చూపిస్తుంది. తనని ఈ కేసులో ఇరికించు అని చెప్పింది. నెక్స్ట్ సీన్ లో డెఫ్ని ఇంకా క్లౌడ్ టైం స్పెండ్ చేస్తారు. అప్పుడు డెఫ్ని తనని చైన్స్ తో లాక్ వేసి తను వెళ్ళి జ్యువెలరీని వెతికి ఫోటో తీసి డెబీకి సెండ్ చేసింది. అది డిటెక్టివ్ కి సెండ్ చేసింది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ పోలీసులు క్లౌడ్ ని అరెస్ట్ చేస్తారు. తనని ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటారు. తను నాకు తెలీదు అది నా దగ్గరికి ఎలా వచ్చిందో అని అంటూ ఉంటాడు. సో వాళ్ళు పార్టీ చేసుకుంటూ ఉంటారు. అప్పుడే డెఫ్ని ఒక నెక్లెస్ ని కొట్టేసి 8 మెంబర్స్ కి ఎలా మనీ షేర్ చేసావని అడుగుతుంది. ఇక్కడే ఇంకో ట్విస్ట్ రివీల్ అవుతుంది. సో అది ఏంటి అంటే నెక్లెస్ మిస్ అయినప్పుడు అందరినీ చెక్ చేస్తూ ఉంటారు. ఆ టైంలో వాళ్ళు మిగతా నెక్లెస్ ని కొట్టేశాము అని జ్యువెలరీస్ ని చూపిస్తారు. సో లూ తన ఓల్డ్ ఫ్రెండ్ ని కలుస్తుంది. అందరూ బయట ఉన్నప్పుడు వీళ్ళు లోపలికి వెళ్ళి సెక్యూరిటీ కెమెరాస్ కి ఫోన్స్ పెట్టి అక్కడ లైట్స్ ని ఆఫ్ చేస్తారు. అతను ఆ లేజర్ లైట్స్ నుంచి తప్పించుకొని ఆ జ్యువెలరీస్ ని తీసుకొని లూ కొన్న టాయ్ కి పెడతాడు. సో లూ ఆ టాయ్ హెల్ప్ తో ఆ జ్యువెలరీస్ ని తీసుకొని డూప్లికేట్ వి రిటర్న్ పంపిస్తుంది. అతను వాటిని అక్కడే పెడతాడు. బయట డెబ్బీ గార్డ్స్ తో మాట్లాడుతూ వాళ్ళని లోపలికి రాకుండా ఆపుతుంది. ఇంకా ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ వచ్చేసరికి అంత నార్మల్ గా పెట్టి ఉంటుంది. లూ వాటిని ఫుడ్ ట్రక్ లో పెట్టుకొని వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఒక్కొక్కరికి 38 మిలియన్ డాలర్స్ మనీ అని డెబ్బీ చెప్పింది. కట్ చేస్తే అనిత తన బాయ్ ఫ్రెండ్ తో డిన్నర్ చేస్తూ ఉంటుంది. రోజ్ తన డిజైన్స్ కంటూ ఒక షాప్ ని పెట్టుకునేది. ఇంకా టమ్మీ ఒక స్టోర్ ని నడుపుతూ ఉంటుంది. నైన్ బాల్ ఒక రెస్టారెంట్ ని రన్ చేస్తూ ఉంటుంది. కాన్స్టెంట్ స్కేట్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. డెఫ్ని ఒక మూవీని డైరెక్షన్ చేస్తూ ఉంటుంది. లూ తనకిష్టమైన బైక్ ని కొనుక్కొని లాంగ్ డ్రైవ్ కి వెళ్ళిద్ది. ఇంకా మన డెబ్బీ వాళ్ళ అన్నయ్య సమాధిని చూస్తూ డ్రింక్ చేస్తూ ఉంటుంది. అలా ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.